అక్కా మా బాబుని మంచి స్కూల్లో జాయిన్ చేయాలనుకుంటున్నాను. ఎక్కడైతే బెస్ట్ అంటావు? ది గ్లోబ్ స్కూల్ అయితే బెస్ట్ ఆప్షన్. ఎందుకంటే అక్కడ పిల్లల ఎడ్యుకేషన్ కి అవసరమైన లైబ్రరీ, సైన్స్ ల్యాబ్ అండ్ కంప్యూటర్ ల్యాబ్స్ తో పాటు యోగా, మెడిటేషన్ అండ్ ప్లే గ్రౌండ్ సదుపాయం కూడా ఉంది. అంటే పిల్లలు నాణ్యమైన విద్య నేర్చుకుంటూ మానసికంగానే కాదు శారీరకంగా కూడా దృఢంగా ఎదుగుతారు. ది గ్లోబ్ స్కూల్, అయోధ్య నగర్, ఆపోజిట్ శ్రీ విజయ దుర్గా మల్లికార్జున దేవాలయం, మధురవాడ. కాల్ 9154131012 9063891011. శ్రీకాకుళం జిల్లా పలాస కాశీబుగ్గ మున్సిపాలిటీ పరిధిలోని 10వ వార్డులో పార్టీ నాయకులతో కలిసి గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా రాష్ట్ర పశు సంవర్ధక పాడి పరిశ్రమ అభివృద్ధి మత్స్యశాఖ మంత్రివర్యులు పాల్గొన్నారు. వార్డులో జరుగు గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమానికి హాజరైన గౌరవ మంత్రివర్యులు డాక్టర్ సీదిరికి మహిళలు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మరియు కార్యకర్తలు ఘనంగా స్వాగతం పలికారు. ఈ సందర్భంగా అక్కడ హాజరైన మహిళలు వార్డు సభ్యులతో, వార్డు ప్రజలతో మంత్రివర్యులు మాట్లాడుతూ నేడు ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిన నాటి నుండి నేటి వరకు ప్రతి కుటుంబానికి వచ్చే సంక్షేమ పథకాలు వివరాలు ప్రతి గడపకు వచ్చి వివరించి ప్రతి అక్క చెల్లెమ్మను పలకరించి వెళ్లాలనే ఉద్దేశంతో నేడు మీ వార్డుకు వచ్చానని తెలిపారు. ఎన్నికలు లేకపోయినా నేడు సంక్షేమ పథకాల వివరాలు తెలుసుకోవడానికి, అలాగే సంక్షేమ పథకాలు రాని వారి వివరాలు తెలుసుకుని ప్రతి ఒక్కరికి గౌరవ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన అర్హులైన ప్రతి ఒక్కరికి సంక్షేమం అందివ్వడం జరుగుతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో మంత్రివర్యులు డాక్టర్ సీదిరి అప్పలరాజు గారితో పాటు వార్డు కౌన్సిలర్ సర్వాన గీతారవి, వైస్ చైర్మన్లు బోరా కృష్ణారావు, మీసాల సురేష్ బాబు, విప్ శంకర్ పండా, ఏఎంసీ చైర్మన్ పివి సతీష్ కుమార్, ఆసుపత్రి అభివృద్ధి కమిటీ చైర్మన్ డబ్బీరు భవానీ శంకర్, మాజీ మున్సిపల్ చైర్మన్ కోత పూర్ణచంద్రరావు, మున్సిపల్ కమిషనర్ రాజగోపాల్, ఎంఆర్ఓ మధుసూదన్ రావు, వార్డు పెద్దలు నెయ్యిల భగీరథ, మెట్ట కామేశ్వరరావు కుమార్, మున్సిపల్ కౌన్సిలర్లు, సచివాలయం సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు. ఆ చెరువుకు సంబంధించిన పనులు కానీ, అలాగే మొన్ననే ఆ నుయ్యి కూడా చాలా ఇబ్బంది ఉంటే దాన్ని బాగు చేసాం. అక్కడ ఎస్సీ వీధిలో బ్రహ్మాండమైనటువంటి సదుపాయాలు కల్పించాం. మీ వార్డునైతే చాలా చక్కగా తీర్చిదిద్దుతా ఉన్నాం. అలాగే అత్యంత ప్రధానమైనటువంటిది మీ వార్డు అనుకుని ఉన్నటువంటి రైల్వే ఓవర్ బ్రిడ్జ్ పని మొదలైందమ్మా, పని మొదలైందా గట్టిగా గడిపడి కావాలా అంత బ్రిడ్జ్ పని మొదలైంది. దాన్ని కూడా సమయానికే పూర్తి చేసిస్తాం. ఇప్పటికే అందరికీ డబ్బులేసి దాన్ని కూడా క్లియర్ చేసుకొని వెళ్తా ఉన్నాము. ఈ రైల్వే ఓవర్ బ్రిడ్జ్ అనేది గత 15 సంవత్సరాలుగా ఎవరు కూడా పూర్తి చేయలేనటువంటి ఈ పనిని జగన్మోహన్ రెడ్డి గారు ప్రత్యేకమైన దృష్టి పెట్టి మీ పలాస కాశీబుగ్గకి ఆర్ఓబి కావాలని ప్రత్యేకంగా నిధులు మంజూరు చేయించడాన్ని సర్వేగంగా మనం పనులు చేసుకుంటా ఉన్నామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే మీరు ఎప్పుడు అంటా ఉంటారు ఆ చక్రగుండం గురించి, అదేదో బాగు చేయండి బాబు, దాన్ని డెవలప్ చేయండి అని చెప్పి దానికి కూడా 2.5 లక్షలు మంజూరు చేశామని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాం నేను. అలాగే మరొక పని, చాలా ముఖ్యమైనటువంటి పని, చాలాసార్లు చెప్పాడు మీరు అవి, ఆ పొలాలకు వెళ్ళడానికి మాకు ఒక చిన్న బ్రిడ్జ్ లాంటిది ఏదో కట్టాలండి, అంతేనా? ఆ 20 లక్షలు ఆ ప్రపోజల్ కూడా మీరు పెట్టుకోండి, దాన్ని కూడా మీకు మంజూరు చేస్తాం. మీ పొలాలకు వెళ్ళేటటువంటి వెళ్ళడానికి ఎలాంటి ఇబ్బంది లేకుండా చేసి మీకు ఇప్పటికే మీ సెక్రటేరియట్కి 20 లక్షల రూపాయలు ఇచ్చామని చెప్పి చెప్పాను. అదనంగా ఇంకేమైనా కావాలంటే చేయటానికి సిద్ధంగా ఉన్నామని, మరి మున్సిపాలిటీ 15th ఫైనాన్స్ నుంచి కూడా మీకు అవసరమైనటువంటి నిధులు, జనరల్ ఫండ్ నుంచి మీకు అవసరమైనటువంటి తక్షణ పనులు చేయటానికి మేము ఎప్పుడు కూడా సిద్ధంగా ఉన్నామని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తూ ఈ చక్కనైనటువంటి కార్యక్రమం డాక్టర్ గారు మాటలు అయిపోయేలా మనం గెలిపోవచ్చు, మాట్లాడుకోవడానికి అనుకుంటారేమో, ఇప్పుడు మొదలవుతుంది ప్రోగ్రాం కాబట్టి ఎవరు కూడా వెళ్ళొద్దు, ప్రతి ఇంటికి కూడా వెళ్దాం, అందరితో మాట్లాడదాం, ప్రతి అక్కతో మాట్లాడదాం, ప్రతి చెల్లెమ్మతో మాట్లాడదాం, ఏమైనా సమస్యలు ఉన్నాయో అడుగుదాం, లేకపోతే వాళ్ళ ఆశీర్వాదం తీసుకొని రాబోయే ఎన్నికల్లో మళ్ళీ జగన్మోహన్ రెడ్డి గారిని అక్కడ ముఖ్యమంత్రి చేయడానికి మనందరం కూడా అడుగులు అడుగు వేయాలి.
చేయాలని సందర్భంగా తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటా ఉన్నా. థాంక్యూ థాంక్యూ. ఎన్నికలు వస్తాయి, ఈ లోపు మీకు ఇచ్చే ప్రతి రూపాయి ఆపించడానికి కోర్టులో కేసులు వేయడం వాటన్నిటిని నెక్కుని వచ్చి మీ చేతికి మేము ఇస్తా ఉంటే దానిపైన ఇష్టాలు సార్ మాట్లాడడం చంద్రబాబుకి ఒక అలవాటు అయిపోయింది. దీన్ని మనందరం సమిష్టిగా తిప్పికొట్టాల్సినటువంటి అవసరం ఉందని ఈ సందర్భంగా ప్రతి ఎక్కకి ప్రతి చెల్లెమ్మకి కూడా నేనైతే తెలియజేస్తా ఉన్నాను. చంద్రబాబు అలాగే చూస్తున్నాడు, నక్కి నక్కి దొంగల ఇప్పటికి ఎన్నికలు వస్తాయా, ఏదో ఒక మాయమాటలు చేసేమా, ఎలాగోలా మోసం చేసేలా, ఈ పథకాలన్నీ ఆపేలా, ఎందుకు ఇల్లు మా మహాలక్ష్మి అమ్మవాడు ఇవ్వాలి మేము, ఎందుకు అలా మా కొరలమ్మకి కాసిన డబ్బులు ఇవ్వాలి మేము, ఎందుకు అక్కడికి చేయింత డబ్బులు ఇవ్వాలి, ఇవన్నింటినీ ఆపేసి మిమ్మల్ని అందరినీ కూడా మళ్ళీ మోసం చేయడానికి పరుగులు పరుగులు పెడతా ఉన్నాడు. దీన్ని మనందరం ఎదుర్కోవడానికి మిమ్మల్ని అందరినీ చైతన్యవంతం చేయడానికి ఈరోజు మీ ఇంటి ఇంటికి మీకు ఏంటి సమస్య చెప్పండి, మేము మీకు తీర్చి వెళ్తామని చెప్పి అడిగేటటువంటి దమ్ము ధైర్యం ఉన్నటువంటి పార్టీ కానీ ప్రభుత్వం కానీ మనది అని చెప్పి కూడా ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియజేస్తా ఉన్నాను. ఏమో మా ఆకలి లేసినప్పుడే ఏంటి నిద్రపోయే టైం అప్పుడు మాకు ఈ ఎండలో నిలబెట్టి ఈ బాలేదు మాకు అని అనుకుంటున్నాను. మనం ఇంటింటికి వెళ్ళి చెప్పాల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి ఎండ వాన లెక్క చేయకుండా ఈరోజు ప్రతి ఇంటి ఇంటికి వెళ్తా ఉన్నాం. వర్షం పడిందని మరి మేము ఆగిపోయాము ఇంటింటికి వెళ్ళడం, ఆగిపోయామమ్మా ఆగలేదు, ఎండ అని చెప్పి ఆగిపోతా ఉన్నామో మనం ఆగడం లేదు, నిరంతరం కూడా పనిచేస్తానే ఉన్నాం. ఇదో మీ కౌన్సిలర్ మీ గీతమ్మా ఉదయం లేచిందే తాడు వాళ్ళ ఇంట్లో గిన్నెలు తోమిందో లేదో తెలియదు కానీ మీ ఇంటికి వచ్చిన తర్వాత అక్క గిన్నెలు తోమేసావా అనుకోండి, అంటే మీకోసం మీ అందరు బాగోగుల కోసం మేమందరం ఈరోజు మీ గడప వద్ద ఉన్నామని చెప్పడానికి ఇది ఒక చిన్న నిదర్శనం అని చెప్పి ఈ సందర్భంగా మీకు అందరికీ హృదయపూర్వకంగా తెలియజేస్తా ఉన్నాను. మరి అలాగే అనేకమైనటువంటి పనులు మీ వార్డులో గతంలో మిగిలిపోయినటువంటి ప్రతి పనిని కూడా చేసిచ్చిన ఘనత కూడా మనదే అని చెప్పి కూడా ఈ సందర్భంగా చాలా సగర్వంగా తెలియజేస్తా ఉన్నాం. నువ్వు బాగలేదు నువ్వు బాగా చేయాలన్నారు అప్పుడెప్పుడో కుటుంబానికి వస్తే బాగు చేసి ఇచ్చాం, స్కూల్ బాగలేదు స్కూల్ బాగా చేయండి అనుకుని అంటే మొన్ననే నాడు నేడు కింద ఎంత ఇచ్చాము 50 లక్షలతో మీ స్కూల్ ని నాడు నేడు కింద మనం అభివృద్ధి చేసుకుంటా ఉన్నామని ఈ సందర్భంగా మీకు అందరికీ తెలియదు. ఇంటి పట్టా ఇచ్చి ఇల్లు కట్టడం మొదలు పెట్టారా, ఏమి వసంత జియో ట్యాక్స్ సున్నా వడ్డీ ఆశీర్వదించమ్మా అయిపోయింది అయిపోయింది సార్.